దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ విద్యా సంస్కరణల పేరుతో ఎన్నో మార్పులు తెచ్చింది. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఆ విద్యా సంస్కరణలు ఎందుకు ఇంప్లిమెంట్ కాలే? దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? పదేళ్ల పాటు అందరికీ కూడా తెలుసు, రాష్ట్ర 10 సంవత్సరాల పాటు రాక్షస పాలన కొనసాగించినటువంటి కేసీఆర్ విశ్వవిద్యాలయాలను కంప్లీట్ గా నిర్వీర్యం చేసి విద్యా వ్యవస్థని మొత్తము దోపిడి ఈ రోజు అనురాగు మల్లారెడ్డి యూనివర్సిటీలో వాళ్ళ మంత్రుల చేతిలో పెట్టి, పల్లా రాజేశ్వర రెడ్డి చేతిలో పెట్టి ఈ రోజు విద్యా వ్యవస్థని విశ్వవిద్యాలయాలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసిండు. ఈ రోజు యూజీసీ తీసుకొచ్చినటువంటి సంస్కరణలన్నింటినీ కూడా ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేయకుండా అడ్డుపడిన వ్యక్తే ఈ రోజు పల్లా రాజేశ్వర రెడ్డి. ఇలాంటి వ్యక్తులు ఉన్నంత కాలము ఈ రోజు విద్యా వ్యవస్థ కూడా బాగుపడది. విద్యా వ్యవస్థ మొత్తాన్ని కూడా ఈ రోజు పల్లా రాజేశ్వరరెడ్డి అనే వ్యక్తి ఈ రోజు బిజినెస్ మాఫియా తయారు చేసినని ఈ రోజు విద్యార్థుల లోకం భావిస్తుంది. ఈ రోజు విద్యార్థులను, మామూలుగా చదువుకునే విద్యార్థులు కూడా లక్షల రూపాయలు ఈ రోజు స్కూళ్ళలో కూడా ఫీజు తీసుకున్నట్టు తయారు చేసిన వ్యక్తే ఈ రోజు పల్లా రాజేశ్వరరెడ్డి. 10 సంవత్సరాల పాటు కేసీఆర్ చెవులా మొత్తుకొని ఈ రోజు రాక్షస పాలన చేపించినటువంటి ఇలాంటి కొంతమంది వ్యక్తులని స్పష్టంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈ రోజు ఇప్పుడైనా ఈ ప్రభుత్వం వచ్చినాకైనా ఈ రోజు విశ్వవిద్యాలయాలు బాగుపడతాయంటే ఇప్పటి కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది రాష్ట్రంలో. విశ్వవిద్యాలయం ఇలాంటి అనురాగ్ మొత్తం కబ్జాల ల్యాండ్లు కేవలము ప్రభుత్వ భూములను ప్లేసులలో యూనివర్సిటీలు కట్టినా కానీ ఈ ప్రభుత్వము మొత్తం కూడా దున్నేసి ఏ రైతులు ఆ రైతుకే మేము అప్పయ్యే బాధ్యత మాదని చెప్పి ప్రగల్భాలు మాట్లాడిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వాళ్ళని చూస్తూ చోద్యమే చూస్తుంది తప్ప మరొకటి చేయట్లేదని ఈరోజు విద్యార్థులకు భావిస్తుంది. మార్పు రావాలని మేమందరం కూడా భావిస్తున్నాము. విద్యార్థులందరూ కూడా ఈరోజు సొసైటీల పేరు మీద కేవలము ఫీజుల దందా చేసుకుంటా శవాల మీద పేడాలు ఎరుకున్నట్టు పైసల రూపంగా ఎదుర్కొంటున్నారు ఈరోజు విద్యా వ్యవస్థలని. కేవలం కార్పొరేటు మాఫియా మాత్రమే తయారైనాయి. ఈ రోజు సేవా దృక్పథం 1982 యాక్ట్ ప్రకారం సేవా దృక్పథం తోటి ఈరోజు సొసైటీలు పెట్టి నడిపించాలని తీసుకున్న యాక్టు ఈ రోజు దీన్ని కేవలం మాఫియాగా, కేవలం కార్పొరేటు శక్తులుగా తయారు చేసినని మేమందరం కూడా భావిస్తున్నాము, విశ్వసిస్తున్నాము.